రాష్ట్రంలో సంచలనం రేపిన నకిలీ చలనాలపై పరిశీలించి వీలైనంత త్వరగా వాటి నివేదిక త్వరలోనే సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాలను గుంటూరు జిల్లా రిజిస్టర్ రామప్రసాద్ పరిశీలించారు. ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన ఆయన నకిలీ చలనాల విషయంపై మీడియాతో మాట్లాడారు. ఇక్కడ జరిగిన నకిలీ చలనాలలో కొన్నింటిని పరిష్కరించబడినట్లు మిగిలిన వాటిపై త్వరలోనే పరిష్కార మార్గం చూడనున్నట్లు రామప్రసాద్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా బ్యాంకులో చలనాలు చెల్లింపు చేసినా అవి ఆన్లైన్లో కనిపించకపోవడంతో కొంతమంది కక్షదారులు ఇబ్బందులు పడుతున్నారని, అయితే ఆ పరిస్థితి ఇతర ప్రాంతాల్లో ఉందని ఇక్కడ లేదని పేర్కొన్నారు. సర్వర్ కొంత నెమ్మదిగా ఉందని దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుని కక్షదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని జిల్లా రిజిస్టర్ తెలిపారు. తేడా వచ్చినాయి. కడప డిస్టిక్లో స్టార్ట్ అయింది కదా, దాంట్లో ప్రాబ్లం బాగుందని అన్ని అకౌంట్లు ఫస్ట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చలనాలు తనిఖీ చేశాము. దాని తర్వాత ఇప్పుడు ఆఫీస్లో డి అకౌంట్ సంబంధించి చలన అంటే రోజు కొంతవరకు క్యాష్ అనేది మా ఆఫీస్కి వస్తారు, దానికి సంబంధించి క్యాష్ చలనాలు కూడా ఏ విధంగా ఉన్నాయో అవి తనిఖీలు జరుగుతున్నాయి. దానికి ఇంకో 1 or 2 డేస్ పడుతుంది, అప్పుడు పూర్తి నివేదిక అవేం మా దృష్టికి రాలేదు. మేమైతే చలనాలు మాకు పబ్లిక్కు ఈరోజు ఎంత జమ చేస్తారో మా అకౌంట్లో అవి నెక్స్ట్ డే మేము బ్యాంక్కి వెళ్ళి కట్టాలి. అవి కూడా సిఎఫ్ఎంఎస్ రూపంలో చలాన్ జనరేట్ చేసి బ్యాంకులో కట్టి మళ్ళీ ఇక్కడ జమ చేసుకుంటాం. అలాంటి వాటిని కూడా చెక్ చేస్తూ వస్తున్నాం 2019 నుంచి ప్రజెంట్. అవన్నీ సగం వరకు అయినాయి, ఇంకో సగం వరకు ఇంకా చెక్ చేస్తారు. చలాన్ నిబంధనలకు విరుద్ధం ఏం లేదండి. సిఎఫ్ఎంఎస్ చలానాలో అంటే మనం 1000 రూపాయల కన్నా తక్కువ అమౌంట్ తీసుకునే ప్రొవిజన్ మనకు ఉంది. సో పబ్లిక్ సమ్టైమ్స్ సమ్ స్టాంప్ డ్యూటీలో తక్కువ ఒక 100 or 200 తక్కువ తెలియకుండా తక్కువ కట్టుకొచ్చినాం. వాళ్ళని అప్పటికప్పుడు బ్యాంక్ వెళ్ళి కట్టుకొని రండి, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్టండి అని చెప్పలేము కదా. సో ఇన్ దట్ కేసు మనం బిలో less than 1000 తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనం షాంప్స్ అమ్ముతాం కదా పబ్లిక్కి, వాళ్ళు కూడా చలానా కట్టుకొని అంత చిన్నదానికి చలానా కట్టుకొని వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు కూడా. సో ఎల్ఎన్ కట్టుకొని వస్తే మాకేం ప్రాబ్లం లేదు, కట్టుకొని రాకపోయినా వాళ్ళని మేము ఇబ్బంది పెట్టకూడదు కదా. సో అలాంటి టైంలో మేము డబ్బులు తీసుకుంటాము, అవి నెక్స్ట్ డే ఇమీడియట్గా మేము బ్యాంకులో జమ చేస్తాం. ఇప్పుడు గత 20 డేస్ బ్యాక్ నుంచి మనకి సిఎఫ్ఎంఎస్ వెరిఫై చేసుకోవడానికి మాకు డీఫేసింగ్ మాడ్యూల్ అనేది కమిషనర్ ఆఫీస్ నుంచి మన ఎన్ఐసీఎల్ చేస్తున్నారు. అవి ఏ రోజుకి ఆ రోజు మాకు ఫస్ట్ టెస్టింగ్ ఫేస్లో 95% more than 98% మాకు అన్నీ రిఫ్లెక్ట్ అయింది. ఏదో మీరు చెప్పిన 1 or 2 కేసెస్ అవుతున్నాయి, అవి మేము సాఫ్ట్వేర్ మాడ్యూల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మంగళగిరిలో అలాంటి కంప్లైంట్లు అయితే ఏం లేవు, 100% రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. ప్రస్తుతం బాగానే ఉంది, మంగళగిరిలో ఎక్కడ ఆగలేదు.